వాయించేద్దామండి. శుభలేఖ రాసేశారు వెంటనే ఒక్కసారి. ఇప్పుడు ఈ శుభలేఖలు పట్టుకుని అందరికి పంచి పెట్టడానికి చక్కగా ఒక సంస్కారవంతుడైనటువంటి వ్యక్తి, జ్ఞానము కలిగినటువంటి వాడు మొట్టమొదట రావాలి. ఆయన అందరినీ వెళ్ళి పెద్దరికంగా పిలవాలి. పిలిచేటప్పుడు శుభలేఖ పట్టుకుని ఇంట్లో పిల్లలకి ఆలు పెట్టడం అట్టుకుని ఎవరింటికి వెళ్ళి, ఏమంటే మా అక్క వెళ్ళి మా నాన్నగారు మీకు ఇచ్చి రమ్మన్నారు, వస్తే రమ్మన్నారు, చస్తే రమ్మన్నారు అంటే ఎవరు వెళ్తారా ఇంటికి? అంటే మన శుభలేఖలు అలాగే ఉంటాయి అనుకోండి, ఇవాళ రోజున ఏదో మనకి విందు అంటే మన జన్మలో ఎప్పుడు చూడనట్టు రెండు చెంచాలు ఓ గిన్ని, అది లేకపోతే మన బతుకులో మనం ఎప్పుడైనా విందు తిన్నామేంటి మనకి తెలుసా, అందులో ఓ గిన్ని, ఇదంటే సుముహూర్తము, వీటి లేచి మంగళసూత్రం కడుతున్నట్టుగా ఓ బొమ్మ, అంటే సుముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టడం కాదు మంగళసూత్రం కడుతున్నట్టు బొమ్మ, అంటే అసలు వేసిన వాడికి ఎంత గొప్ప జ్ఞానం ఉందో ఆ శుభలేఖ గురించి. అన్ని సైడ్ హెడ్డింగ్లు, దేనికి వివరం ఉండదు, మిమ్మల్ని ఆహ్వానించేవాడు ఉండడు, మిమ్మల్ని నక్షత్రం ఏమనేవాడు ఉండడు, మీ ఆశీర్వచనం అడిగేవాడు ఉండడు. అక్కడ ఉండేవాళ్ళు ఎవరంటే ప్రధానంగా అన్ని సైడ్ హెడ్డింగ్లు, కళ్యాణ వేదిక, బాలనా వీధి సదులో కంటే 2A బస్ ఎక్కి బాలనా తోటకి నడిచి వస్తే బా, ఆ తర్వాత కింద సుముహూర్తము, బలానా డేటు, బలానా టైము. అన్నిటికన్నా చాలా ముఖ్యమైంది విందు కొంతమందికి. ఆ తర్వాత భోజనాలు కూడా చాలా పెద్ద హోటల్లో ఎక్కడైనా పెడుతుంటే కాదు ఒక్కొక్కటి క్లిప్పు చేసి కొంతమందికి మళ్ళీ అందులో మళ్ళీ పంక్తి లేదా పెట్టి విందు నా బొంద ఓ సైడ్ హెడ్డింగ్ ఇన్ని గంటల ఇన్ని నిమిషాలకి నువ్వు అన్నార్తుడవై ఆకలితో చచ్చిపోతున్న వాళ్ళే వస్తే ముష్టి వాళ్ళు తిన్నట్టుగా వెళ్ళి ఇలా అడిగితే ఒకడు నీ చేతిలో చెప్పులు వేసుకుని పళ్ళెం పెడతాడు, ఆ పళ్ళెం పట్టుకుని నువ్వు ఇంకోటి దగ్గరికి అయితే వాడు ఇలా సవ్యసాచిలా ఎడం చేత్తో అన్నం పెట్టి కుడి చేత్తో పప్పేస్తాడు, నువ్వు మళ్ళీ ఇంకో ఇంటికి ముష్టికి వెళ్ళినట్టు ఇంకో దగ్గరికి వెళ్తే వాడు అప్పమో వరియమో వాడేస్తాడు. వేసిన తర్వాత అప్పుడు నీవన్నీ పట్టుకుని ఎవరైనా చూస్తారేమో అని దొంగ ఉండా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఒక మూలకి వెళ్ళి నువ్వు తింటూ ఉంటే ఏ అభిప్రాయం కావాల్సిన వాళ్ళు నీ మోచేతికి తగిలితే ఈ పళ్ళెంటి పడిపోతాడు. అక్కడ నుంచి మళ్ళీ మంచినీళ్ళు కావాలంటే ఎవరు ఇచ్చేవాళ్ళు ఉండరు, ఓ బలమైన ఉంటాయి తెల్లటి గ్లాసులతో, అవి నా కొంచెం గట్టిగా పట్టుకుంటే పేలిపోతాయి నొక్కుపోతాయి, అలాంటి గ్లాసులు ఎడం చేత్తో ఈ పళ్ళెం పట్టుకుని కుడి చేత్తో నీళ్లు తాగి ఇంకొంచెం నీళ్లు ఉంటే ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు, నెత్తి మీద పెట్టుకోవాలి లేకపోతే జేబులో పెట్టుకోవాలి ఆ గ్లాస్. ఇంత గొప్ప విందులు మనం అటువంటి అప్రాచ్యపు విందు పెట్టిన వాళ్ళు కాదు, భారతీయ సంస్కారంలో పిలిచిన వాళ్ళని ఎంత అందంగా పెట్టాలో అలా పెట్టిన వాళ్ళు పోయినారు. అంతేగాని మీ అందరికీ పాపం అన్నా లేదు, ఏదో మా అమ్మాయి పెళ్లి చేస్తున్నాం కాబట్టి వచ్చి పడి తినండి అది అంటే అసలు అర్థం లేదు, నన్ను క్షమించండి నేను ఇలాగా విమర్శించానని అనుకోకండి. ఒక పెళ్లి భోజనానికి పప్పు, కూర, పచ్చడి, పులుసు, సాంబారు, పళ్ళు, బొప్పాయి దగ్గర నుంచి అప్పడాలు, ఒడియాలు, ఏంటది హాట్ చాట్, అవి ఐస్ క్రీములు, కూల్ డ్రింకులు, నా బుర్ర నా బొలికి ఎందుకండి ఇవి ఎక్కడ పెడతారో తెలుసా మీకు? ఇది ఇక్కడ సంప్రదాయం కాదు, ఉత్తర భారతదేశంలో పెళ్లి చేసుకునేటప్పుడు ఓ పక్కన పెళ్లి సాయంకాలం ఆరింటికి వస్తారు, ఏదో తింటాడు కాసేపు డాన్స్ చేస్తాడు, ఏదో తింటాడు కాసేపు పాట పాడతాడు, ఏదో తింటాడు కాసేపు భంగరా అంటారు, సుముహూర్తం వరకు వాళ్ళు సాయంకాలం వచ్చిన వాళ్ళు అర్ధరాత్రి వరకు ఆడుతుంటారు పాడుతూ ఉంటారు కాబట్టి అరిగిపోతుంటారు పెడుతుంటారు, ఏదో కాసేపు శనగలు తింటారు అలా పెడతాడు, ఏదో డ్రింకు తగ్గుతాడు. నీ ఇంట్లో తినేది అరగంటే ఎందుకు ఇన్ని పెడితే అసలు ఏం తినాలో తెలియక అలా నిలబడిపోయిపోతుంటారు ఒక్కొక్కరు. అది అసలు నిజంగా ఒక వ్యక్తిని పిలిచి మర్యాదగా నువ్వు భోజనం పెట్టాలనుకుంటే చక్కగా కూర్చోబెట్టి వారికి వడ్డించు, అది లేదు ఎందుకో ఇక్కడ నుంచి అక్కడ వరకు గిన్నెలు, వీడికి ఇక్కడ నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అసలు సూపర్ బజార్లో చూసుకుంటున్నట్టుగా చూసుకుంటూ ముందు వెళ్ళాలి, వెళ్ళి ఏమున్నాయి ఇందులో ఏం తినాలి, అక్కడ మళ్ళీ జట్టీలు, ఆ గబుక్కుని భార్యతో ఏమే ఏమిటివన్నీ ఏం తిందాం ఇవ్వాలంటే ఆ సాంబారు అన్నం తిందాం అంటున్నారు, నీ మొహం ఎప్పుడు చేసేది కదా నేను ఇవాళ ఆహార ఎక్కడికన్నా వచ్చేటప్పటికి పీక్కుపోతారు ఎప్పుడు పెట్టనట్టు అంటే నేనట్టు ఆ ఈ మొహాలు ముక్కులు ముడిచేసుకోవాలి. ఎందుకు వచ్చిన అలాగంటే ఏమిటో ఈ పెళ్లిలా గందరగోళాలా అర్థం కానటువంటి స్థితి. సరే ఇంతకీ అక్కడ మిమ్మల్ని అయ్యా మా అమ్మాయికి అక్షతరేంటని అడిగేవాడు ఎవరు ఉండడు, తినేసిన తర్వాత పండు పుచ్చుకునే వాళ్ళు రసీదు పుస్తకాలు పెట్టుకున్నట్టు పుస్తకం పెట్టుకు కూర్చుని ఉంటారు అక్కడ, మీరు వెళ్ళి రెండు చెవులు పెట్టుకుని ఆత్రేయసాక్షరసామాశ్వత్రయారుషే ప్రభావిత ఆత్రేయోత్రస్తంభ సూత్ర కోటేశ్వర శర్మ అహంబోయే అని మీరు మళ్ళీ కోటేశ్వరరావు అంటే నలుగురు ఇంత ముందు ఇంటిలో చెప్పండి అంటాడు, వాడు చాగండి కోటేశ్వరరావు ఏంటి ఇచ్చారు అంటే మీరు కవరిస్తే ఉండండి అంటాడు,
తీసే 116 కరెక్టే కదండి, ఆ 116 డిజిటల్ చక్కగా గళ్ళు కూడా కొట్టుకుంటారు, 1000, 100, 1000, 1 లక్షలు అందులో వేసుకుని ఆ వేరు ఆ కవర్ మీ మొహం మీదే చింపే జోగం రాస్తారు. మీరు దాని మీద మీకు బెస్ట్ కాంప్లిమెంట్స్ ఫ్రమ్ ఆశీర్వచనాలు రాస్తారు, అవన్నీ చెత్త పుట్టకి. మిమ్మల్ని పిలిచి అక్షతలు ఇచ్చి వెయ్యమనేవాడు ఉండడు. ఒకవేళ మీరు పుచ్చుకున్నాయా దంపతుల దగ్గరికి వెళ్ళా, మీరు అటుండి వెళ్ళండి, మేము వీడియో తీయాలంటారు, వారి కోసం వెయ్యాలి, దంపతుల కోసం కాదు. మన పెళ్ళిళ్ళు ఇంత దౌర్భాగ్య స్థితికి వచ్చేవాళ్ళ